మామిడికాయ కోసిన తర్వాత కోసేప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అదేవిధంగా కోసిన తర్వాత మార్కెటింగ్ తరలించే వరకు కోసేటప్పుడు తను పాత పద్ధతుల్లో వాళ్ళు విధులు చేసి అమ్మకానికి తెస్తూ ఉన్నారు. ఇప్పుడేమంటే ప్రతిదీ కూడా కాయ కింద పడకుండా హార్వెస్ట్ చేసి దెబ్బలు లేకుండా మార్కెట్కి తరలిస్తాను. చాలా మంది రైతులు దీన్ని ఇప్పుడు ట్రేస్ పెట్టుకున్నారు. సబ్సిడీలో ట్రేస్ తీసుకుని ఆ ట్రేస్ లో పెట్టి 20-20 కేజీల ట్రేస్ లో పెట్టి ప్యాకింగ్ చేసి పంపించడం జరుగుతుంది మార్కెట్ కు. దీనివల్ల లాస్ డామేజ్ అనేది చాలా తగ్గుతా ఉంది. అమ్ముతారా లేకపోతే ఎక్కడైనా ఆర్గనైజ్డ్ మార్కెట్ లాగే ఉంది, లేకపోతే సూపర్ మార్కెట్ ఎక్స్పోర్ట్ గానీ చేస్తున్నాను? ఇప్పుడు నేను దాదాపు 12 ఏళ్ళుగా బయట పంపిస్తా ఉన్నాను. మెడ్రాసు, బెంగళూరు, హైదరాబాద్ పంపుతా ఉన్నాను. సూపర్ మార్కెట్స్ కూడా పంపుతా ఉన్నాను. మాకు కాంట్రాక్ట్ అగ్రిమెంట్ కూడా ఉంది రిలయన్స్తో. రిలయన్స్ ఫుట్బాల్లో వెళ్తా. ఈ దీనిలో పంపించేటప్పుడు ఏమంటే వాళ్ళకు గ్రేడింగ్ చేయాలి తోటలోనే. లోకల్ మార్కెట్ అయితే అన్ని కోసి అన్ని తెచ్చేస్తాం అట్లే. సూపర్ మార్కెట్ పంపించాలనేటప్పుడు మేమేం చేస్తామంటే కాయ నాణ్యతను పెంచుకుంటూ వస్తాం. దానికే ఇప్పుడు మేము ఈ మల్టీకాయ, పాలిఫీడ్, మ్యాంగో జమ్ము ఇవి వాడితే దానివల్ల సైజు వస్తుంది, కలర్ వస్తుంది. దీనిలో రైతుకు డబ్బు వచ్చేదంతా అక్కడే. గతంలో మామిడి తోటలు ఏదో దున్నేసినారు, వర్షాధారం మీద వస్తూ ఉంటే దాని ఆదాయం తీసుకుంటున్నారు. ఇప్పటి పరిస్థితుల్లో రైతు పాటించాల్సిన చాలా అవసరమైనది ఏమంటే ఈ డామేజెస్ తగ్గించాలి. ఒకటి పండ్ల సైజు పెంచాలా, వేస్టేజ్ తగ్గించాలా. గతంలో ఒక టన్ను తీస్తే దాంట్లో ఒక 300 గ్రాములు మంచి క్వాలిటీ సైజ్ వస్తా ఉంటే 700 గ్రాములు అండర్ సైజ్ వస్తానండి. ఇప్పుడు మేము ఆధునికంగా సాంకేతికంగా సలహాలు సైంటిస్టులు, అగ్రికల్చర్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా చాలా అడ్వైసులు ఇస్తా ఉన్నారు, మీటింగ్స్ కండక్ట్ చేస్తా ఉన్నారు, సైంటిస్ట్ తోటి మీటింగ్స్ పెట్టిస్తా ఉన్నారు. రైతుకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా బాగా ఈ జిల్లాలో జరుగుతూ ఉండదు. దానివల్ల ప్రతి రైతుడు కూడా పోటీతత్వంతో పోతా ఉన్నారు. ఇవాళ ఒకరి నుంచి ఒకరు రైతు సమాఖ్య కూడా మేము సైంటిస్టులు తెప్పించి సలహాలు ఇవ్వడం జరుగుతుంది. రైతులకు కావాల్సిన సూచనలు కూడా ఇస్తా ఉన్నాం. దీనిలో 2 రకాలు వ్యాపారం వచ్చినప్పుడు సిస్టమ్ అగ్రిమెంట్స్ ఇస్తారు, మాకు ఇండెంట్ ఇచ్చేస్తారు కంపెనీ వాళ్ళు, వీక్లీ ఇండెంట్ ఇచ్చేస్తారు షెడ్యూల్. దాని ప్రకారం కొన్ని కంపెనీస్ కోసి కాడత కూడా కోసిస్తే ధర ఎక్కువ పోతుంది. మా కాయని తీసేటప్పుడు కాడత కూడా పెంచి నటించి కాడ పెట్టుకొస్తే దానికి ఇంకా మంచి ధర వస్తుంది. రెండోది ఏమంటే సెమీ రైపనింగ్ అని అడుగుతారు. మనం గార్డెన్లోనే షెడ్స్ పెట్టుకొని ఇతరుల ట్రీట్మెంట్ ఇచ్చి, ఇతరుల స్ప్రే కానీ ఇతరుల ట్రీట్మెంట్ కానీ ఇచ్చి కలర్ రానిచ్చి పంపిస్తే దానికి ఇంకా 3-4 రూపాయలు ధర ఎక్కువ ఇచ్చి కొంటారు. ఇది 2 రకాలుగా ఉంది. ఒకటి హార్వెస్ట్ చేసేటనే పంపటం ఒక రేటు, సెమీ రైపనింగ్ చేసి కలర్ రానించి అమ్మితే అదొక ధర వస్తుంది. ఓవరాల్ గా అవార్డ్స్ రావడానికి మీరు ఒక బెస్ట్ ఫార్మర్ గా, ప్రోగ్రెస్ ఫార్మర్ గా రావడానికి మీరు కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ అనేది ఫాలో చేసింది. సో అటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమిటంటారు? సైజు, కాయల్లో నాణ్యత, కలర్ పెంచినాను. ఈ రుచి కూడా మనం కాయల్లో రుచి కూడా మనం వేసే ఎరువులు బట్టి కూడా క్వాలిటీ. నేను ముందు లోకల్ మొట్టమొదట వచ్చినప్పుడు లోకల్ మార్కెట్కి ఇస్తాను. షాపులు, స్పెన్సర్, రిలయన్స్కి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మాగా పెట్టి అమ్ముతారు కన్స్యూమర్స్కి. దానిలో రుచి చూస్తారు ప్రధానంగా. రుచి బాగుండే కాయల్లో డిమాండ్ బాగుంటుంది. ఇప్పుడు కాయ పుల్లగా ఉండింది అనుకోండి, దానికి వాల్యూ తగ్గుతుంది. దాన్ని మనం వేసే ఎరువులను బట్టి కూడా కాయలు రుచి వస్తుంది. నా అనుభవం మీద నేను తెలుసుకుని మంచి నాణ్యత రావాలి. ఎక్కువ ఏ దశలో పశువుల ఎరువు కాంప్లెక్స్ బాగా తగ్గించేస్తాను. కాంప్లెక్స్ గతంలో మొదల్లో నేను వ్యవసాయానికి వచ్చినప్పుడు ఒక ఇవాళ అది 2 కేజీలు తెచ్చిన గవర్నమెంట్ ఎరువు. పశువుల ఎరువు ఎక్కువ వేస్తాము, వర్మి కంపోస్ట్ వేపుతుంది. రూట్ జోన్ తీసుకొని మొదల్లో ఒక మామూలుగా ఏమంటే ఇక్కడ రింగ్ వేస్తాము, ఇక్కడ ఒక రింగ్ వేస్తాము, ఇక్కడ ఒక రింగ్ వేస్తాము, మళ్ళీ ఇక్కడ ఒక రింగ్ వేస్తాము. ఈ మధ్యలో కలిపెట్టేస్తాము. ఇది రూట్ జోన్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది. చెట్టుకు తొందరగా పశువులు వేసిన తర్వాత మామూలుగా ఆకులపైన ఏమైనా ఎరువులు స్ప్రే చేస్తారా? తర్వాత మంచిగా పోత ఎరువులు ఇవి వస్తాయి కదా.
మామిడిలో ముఖ్యంగా రైతులు ప్రధానంగా ఎదుర్కొనే సమస్యలు ఏమిటి? అది ముఖ్యంగా మామిడిలు ఏ వెరైటీ తీసుకున్నా కానీ ఇక్కడ సమస్యలు ఏమంటే వాళ్ళకు జబ్బులు విషయంగా ఆఫర్ ఎక్కువ వస్తా ఉంది. దాన్నివారణకు ఈ ఇవి కొడతా ఉన్నాం, రెండో కల్పాను, నువాను, ఇమిడో, క్లోరిఫైడో, ఎన్ని దేశాల్లో క్లోరి వారానికి రెండు పనుల ఒకసారి కొడితే మళ్ళీ 20 రోజులు పక్కర్లే. స్ప్రే చేస్తే 20 రోజుల వరకు మళ్ళీ చెప్పు నెలకి దాదాపు 2 సార్లు పంట పూర్తి వచ్చే కొంత ఒక 4 మార్లు. క్లైమేట్ బాగుంటే 3 స్ప్రేలు కూడా సరిపోతుంది. వాతావరణం సరిగ్గా లేకుండా మళ్ళీ వర్షాలు అవి మంచు ఎక్కువగా ఉంటే గాలిలో తేమ ఎక్కువ ఉంటే ఇంకో స్ప్రే ఎక్కువ కొట్టారు. ఆఫర్ ఒకటి, ఆఫర్ కాకుండా ఇంకేం ప్రాబ్లం? ఆఫర్ పిండి నల్లి, పిండి నల్లి ఈ ఇది వస్తుంది దానికి బూజు తెగులు అది వస్తుంది ఎక్కువ. రెండోది ముట్ట పురుగు ఉంది, నట్టి వీలు, నట్టి వీలు, నట్టి వీలు ఎస్పెట్ కొడితే బాగా పనిచేస్తుంది. ఎస్పెట్ పిండి నల్లికి ఏమేమి కొడుతుంది నివారణ? ఫంగిసైడ్ మందు, ఫంగిసైడ్ వల్ల అయిపోతుంది. ఎక్కువ వచ్చేది అవే చెప్పుడు, దాన్ని జాగ్రత్తగా చూసుకొని రోజు మనం పర్యవేక్షణ బాగుండాలి. వచ్చేసిన పూత వచ్చే దశ నుంచి పిండి ఏర్పడేంత వరకు చాలా జాగ్రత్తగా దాన్ని కాపాడాల్సి వస్తుంది. స్ప్రేయింగ్ ఎక్విప్మెంట్ ఎటువంటి ఎక్విప్మెంట్ ఉపయోగపడతారు? ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేలు ఉన్నాయి, ఒక 4 గన్లు ఉంటుంది ఒక ట్రాక్టర్కి. బ్యారల్స్ పెట్టుకుంటాము, 500 లీటర్ నుంచి 1000 లీటర్లు ఒక బ్యారెల్ స్పీడ్ పడుతుంది. అట్లా బ్యారల్స్ పట్టుకుని ఆ లీటర్స్ ప్రకారం మందు కలుపుకొని డోసేజ్ కలుపుకొని స్ప్రే చేస్తాం. కాయను భారీగా నష్టపెట్టడం జరిగింది, దాని నివారణకు ఈ ట్రాప్ బాక్స్ తయారు చేయడం జరిగింది. దీన్ని మెత్తలో అది బాక్స్లో వేసేసి పెట్టి దారంతో ఒక 4 అడుగుల ఎత్తులో కొమ్మకు దీన్ని కనుక మనం వేలాడి తీసామంటే చుట్టుపక్కల ఉన్న ఈగలన్నీ ఆ వాసనకు మాదిరి ఈగలన్నీ వచ్చి దీంట్లో పడి చనిపోతాయి. ఈ ఎకరాకి 6 బాక్సులు పెడితే సరిపోతుంది. దీనివల్ల పంటలో కాయల్లో ఎటువంటి పురుగులు కానీ చెడిపోవటం కానీ రాకుండా మనం సస్యరక్షణ చేసుకోవచ్చు. మ్యాంగో ఫార్మర్గా ఎవరి కూడా మాకు గవర్నమెంట్ నుంచి అవార్డ్స్ రావడం జరిగింది. మేము ఈ క్వాలిటీ ఫ్రూట్స్ ఏది బేర్నెట్టకు వచ్చింది. అదేవిధంగా ఈ మల్లిక ఉంది, మల్లిక H14 అనే ఒక వెరైటీ, అది వచ్చి కొత్తగా ఇప్పుడు 5 హెక్టార్లో తయారు చేస్తారు. ఒక 4 గంటలకు 5 గంటలకు ముందు H14 అనేది కాదరికి నీళ్ళకి ప్రాక్టీస్ చేసినటువంటి వెరైటీ, దానికి అవార్డు వచ్చింది. ఈ కాయ నాణ్యతను బట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ కర్ణాటకలో గత సంవత్సరం ఫైర్ పెట్టారు, ఎగ్జిబిషన్ ఫైర్ పెట్టి అక్కడ శాంపుల్స్ పంపించినారు. ఫ్రూట్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అక్కడ కూడా 3-4 ఫ్రూట్ మనకు అవార్డ్స్ రావడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో గత సంవత్సరం హైదరాబాద్కి పంపించినప్పుడు కూడా మనం కలెక్ట్ చేసుకుంటే సరే మనం క్వాలిటీ ఫ్రూట్స్ తయారు చేస్తాం. ఎందుకంటే బయట ఎక్స్పోర్ట్కి మనం కలుగుతాం కాబట్టి నాణ్యమైన ఫ్రూట్స్ తయారు చేస్తాం కాబట్టి వాటికి అవార్డ్స్. ఇప్పుడు మ్యాంగో క్రాప్ మిగతా పంటలతో పోలిస్తే ఏ విధంగా లాభదాయకం? ఇంతవరకు హైయెస్ట్ మామిడి దిగుబడి ఎంత వచ్చింది? హైయెస్ట్ దిగుబడి మనకు 15 టన్నుల వరకు వస్తుంది ఎకరా మీద. ఆవరేజ్ అది 10 నుంచి 20 రూపాయలు వరకు పోతుంది. ఇవి మాత్రం 15 వేలు తగ్గలేదు, 15 వేలు నుంచి 20 వేలు వరకు అమ్ముతాము. ఈ తోటాపురి అనేది 10 నుంచి 20 వరకు అమ్ముతారు. తోటాపురి మీద ఉన్న వరైటీ బట్టి పెట్టుబడి దాదాపు ఎకరా మీద 50 వేలు దాకా పెట్టుకోవచ్చు.